नमस्ते वेलकम टू आरटीवी इनाटी खम्मम एजेंडा प्रोग्राम की स्वागत सो प्रधानंगा ई रोजु खम्मम एजेंडा कार्यक्रम में तेलंगाणा राष्ट्रंलो मेडिकल सीट पोंदालंटे इप्पुडु चाला कष्टतरंगा मारिंदि एंदुकंटे तेलंगाणा राष्ट्र प्रभुत्वं ముందస్తు భాగంగానే సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన విద్యార్థులందరికీ కూడా పూర్తిగా కూడా లాక్ చేసింది వాళ్ళకి థర్డ్ కౌన్సిలింగ్ లో ఎక్కడ కూడా మంచి కాలేజ్ ఎంచుకునే ఆప్షన్ కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆ సందర్భంగా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఆ నీట్ ఎగ్జామ్ రాసి మెడికల్ సీట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ తీవ్రమైన निराश చెందుతున్నారు అని చెప్పేసి కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ విద్యార్థులు పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇదే అంశం మీద ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమీ నుంచి భరణి కుమార్ గారు మనకు అందుబాటులో ఉన్నారు సో మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నమస్కారం సార్ చెప్పండి అసలు తెలంగాణ రాష్ట్రంలో నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు మెడికల్ అంటే ఎంబీబీఎస్ కావచ్చు బీడీఎస్ కావచ్చు ఇతరత్ర కోర్సులకు వాళ్ళు కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం థర్డ్ కౌన్సిలింగ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది సో ఈ 7వ తారీఖు అదా 8వ తారీఖు పూర్తిగా థర్డ్ కౌన్సిలింగ్ కూడా జారీ చేసిన విషయం అటు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా సెకండ్ కౌన్సిలింగ్ డేట్ కూడా పూర్తిగా ఇంకా వాళ్ళు విడుదల చేయనట పరిస్థితి సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు డేట్లు విడుదల చేయడంతో ఇక్కడ పూర్తిగా రాష్ట్రంలో విద్యార్థులు కూడా నష్టపోతున్న పరిస్థితి సో వాళ్ళ నష్టం ఏ విధంగా ఉంటుంది సార్ సార్ యాక్చువల్గా నీట్ కౌన్సిలింగ్ లో మనకు ఆల్ ఇండియా కోటా తెలంగాణ ఆంధ్ర అని త్రీ టైప్స్ ఉంటాయి ఎస్ అంటే ఒక స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోవచ్చు తెలంగాణకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు ఆంధ్ర స్టేట్ కూడా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోయింది జాయిన్ అయిన స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు సార్ తెలంగాణలో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు సెకండ్ రౌండ్ కూడా రిజల్ట్ వచ్చింది ఈ నెల 7వ తారీఖు రిపోర్ట్ లాస్ట్ డేట్ రిపోర్ట్ చేయడానికి అయితే తెలంగాణ స్టేట్లో ఒకసారి మీరు సెకండ్ రౌండ్లో ఏదైనా ఒక మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతే ఇక అది ఫిక్స్డ్ అక్కడ నుంచి మీరు వేరే కాలేజీకి స్లైడ్ కావడానికి మూవ్ కావడానికి ఛాన్స్ లేదు దాన్ని మనం ఫ్రీ ఎగ్జిస్ట్ అయిపోయిందంటాం లాకింగ్ పీరియడ్ అంటాం అయితే ఇక్కడ వస్తున్న సమస్య ప్రధానమైన సమస్య ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయలేదు అంటే సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసలు సెకండ్ రౌండే స్టార్ట్ చేయలేదు చేయలేదు కానీ ఇక్కడ తెలంగాణలో కూడా పూర్తిగా సెకండ్ కౌన్సిలింగ్ నుంచి థర్డ్ కౌన్సిలింగ్లోకి ఇంకా మంచి కాలేజ్ పెట్టుకునే ఆప్షన్ని కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని లాక్ చేసింది ఇక్కడనే వస్తుంది అంటే దీంట్లో పెద్దగా వేరే కారణాలు ఏం లేవు కాబట్టి మనం తొందరగా కంప్లీట్ చేసుకొని క్లాసులు స్టార్ట్ చేద్దామన్న ఆలోచన తెలంగాణ గవర్నమెంట్కి ఉండి ఉంటుంది సిలబస్ ఎందుకని ఆలోచన అంటే మెడికల్ కాలేజ్ జిల్లాలో అంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఓపెన్ చేస్తున్నారు అందులో భాగంగానే స్టూడెంట్స్ని త్వరితగతిన తరగతులకు కేటాయించాలి అన్న ప్రధాన ఉద్దేశంతోనే ఈ థర్డ్ కౌన్సిలింగ్ డేట్ కూడా రిలీజ్ చేశారంటారా తొందరగా క్లాసులు స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారు విద్యార్థులు పూర్తిగా వాళ్ళకి నచ్చిన కాలేజీలో ఎంచుకునే ఆప్షన్లు కూడా పూర్తిగా తీసేశారు కదా సార్ అంటే దీన్ని మార్చుకోవటం వల్ల మళ్ళీ వాళ్ళు అంటే డేటును మార్చుకోవటం వల్ల వాళ్ళు అనుకున్న కాలేజీలో జాయిన్ అయ్యే అవకాశం కల్పించచ్చు దానికోసం ఇప్పుడు ఈ డేట్ అయిపోవద్దన్న ఉద్దేశంతో మనం ఆర్టీవీ తరఫున వాళ్ళ ప్రేక్షకులను కలుస్తున్నాం అనే కారణమైంది ప్రేక్షకులు తెలవాలి అని అయితే ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు మనం తెలంగాణలో సెకండ్ రౌండ్ కూడా వెబ్ ఆప్షన్స్ అయిపోయినాయి రిజల్ట్ వచ్చింది 7వ తారీఖు వరకు ఈ నెల 7వ తారీఖు వరకు మనం రిపోర్ట్ చేయాలి అయితే తెలంగాణలో ఒకసారి మనం రిపోర్ట్ చేశాము సెకండ్ రౌండ్ అంటే ఇంకొక కాలేజీకి మూవ్ అయ్యే ఛాన్స్ లేదు ఆంధ్రాలోనేమో 10th వరకు ఇచ్చాడు డేట్ ఇంకా సెకండ్ రౌండ్ స్టార్ట్ కాలేదు ఇప్పుడు ఒక ఆంధ్ర స్టూడెంట్ మంచి మార్కులు వచ్చిన ఆంధ్ర స్టూడెంట్ తెలంగాణలో సీట్ వచ్చింది సెకండ్ రౌండ్లో జాయిన్ అయిపోయాడు అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తాం అబ్బాయికి ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ వచ్చిన నష్టం ఇక్కడ వస్తున్న ఇబ్బంది ఏంటిది అంటే అక్కడ సెకండ్ రౌండ్ స్టార్ట్ కాకముందే ఇక్కడ సెకండ్ రౌండ్ లాకింగ్ కంప్లీట్ అవుతుంది అంటే ఫ్రీ ఎగ్జిట్ ఉండదు ఇక్కడ ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు ఆంధ్ర స్టూడెంట్ ఆంధ్రలో వస్తుందో రాదో అన్న భయానికి ఇక్కడ జాయిన్ అయిపోతాడు ఇక్కడ నుంచి బయటికి పోయే ఛాన్స్ లేదు లాక్ అయిపోతుంది పూర్తి లాక్ అయిపోతుంది అక్కడ మనం కోరేది ఏంటి డాక్టర్స్ మెడికల్ అకాడమీ కమ్మం వాళ్ళ తరఫున మనం కోరేది ఏంటిది అంటే ఈ ఫ్రీ ఎగ్జిట్ టైం లాకింగ్ పీరియడ్ను కొద్దిగా పెంచుతాయి అంటే ఈ నెల 10కో 11కో చేస్తే
అలాంటి ఆంధ్ర స్టూడెంట్స్ అక్కడ సెకండ్ రౌండ్ రిజల్ట్ వస్తాయి, ఇక్కడ నుంచి ఇక్కడ జాయిన్ కాకుండా అక్కడనే జాయిన్ అవుతాడు, ఆ సీటు ఖాళీ అవుతుంది. అప్పుడు మన తెలంగాణ విద్యార్థులు కొద్ది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, బార్డర్లో వచ్చిన వాళ్ళు, కష్టపడి సంపాదించిన బార్డర్ మార్కులను మామూలు విషయం, వాళ్ళకు ఆ సీటు వస్తే డాక్టర్ అవ్వడానికి కళ నెరవేరుతుంది అనే ఒక ఉద్దేశం డాక్టర్స్ మెడికల్ అకాడమీ వాళ్ళు. సో ఇదంతా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఉదాహరణకి, ఒక స్టూడెంట్కి తను సెకండ్ కౌన్సిలింగ్లో గాంధీలో సీటు వచ్చింది, సో అతనికి గాంధీ నచ్చలేదు, సో అతను థర్డ్ ఆప్షన్లో ఇదే ఆంధ్రప్రదేశ్లోని సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో అతను చదువుకోవాలని అనుకుంటున్నాడు. సో అతనికి థర్డ్ ఆప్షన్లో అతను సిద్ధార్థ కాలేజ్ ఎంచుకునే ఆప్షను తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లేదు. అంటే మీరు అన్నట్టుగా అంటే ఇక్కడ గాంధీ నచ్చదు, అక్కడ పెడదామంటే సిద్ధార్థలో పెడదామంటే పూర్తిగా సెకండ్ ఆప్షన్ పూర్తిగా లాక్ అయిపోయింది. సో దీనివల్ల ఇష్టం లేకున్నా కానీ అక్కడే చదవాల్సిన పరిస్థితి. సో అట్లాంటి సమయాల్లో స్టూడెంట్ ఒకంత మానసిక ఆందోళనకి గురవుతుంటారు కదా సార్? మనం కూడా అనేది అదేనండి. ఇప్పుడు ఒక కాలేజ్ జాయిన్ అయితే లాకింగ్ అయిపోతుంది, ఇంకొక బెటర్ కాలేజ్ మీకు ఆంధ్రలో వచ్చినా మీరు పోలేని పరిస్థితి, ఇక్కడనే ఉండాలి. మీకు ఇష్టం ఉన్న మీరు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వ్యక్తులైనా ఇక్కడ ఉండాలి. మేజర్గా మనం చెప్పేది అంటే తెలంగాణ విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం. మీరు అన్నట్టే ఒక ఆంధ్ర స్టూడెంట్ గాంధీలో జాయిన్ అయ్యాడు, రేపు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో టాప్ కాలేజ్, అక్కడ కూడా సీట్ వచ్చిందనుకో, ఇక్కడ సెకండ్ పీరియడ్ సెకండ్ రౌండ్ లాక్ చేశాము కాబట్టి ఇక అతను ఆంధ్ర యూనివర్సిటీ సీట్ వచ్చినా పోలేడు, ఇక్కడనే ఉంటాడు. అదే మనం లాకింగ్ పీరియడ్ పెంచామనుకోండి, ఈ అబ్బాయి గాంధీ నుంచి ఆంధ్రకి వెళ్ళిపోతాడు ఈ స్టూడెంట్, ఆ సీటు మన తెలంగాణ బిడ్డకు వస్తుంది. ఎస్, కానీ సార్ ఇప్పుడు ఒక కారణం ఎందుకని ఇట్లా అంటే దీంట్లో ఏమన్నామంటే, మా ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిలింగ్ కావచ్చు, అలాగే నీట్ కావచ్చు, ఇదంతా కూడా ఫిల్టరింగ్ ఏ విధంగా జరుగుతుంది సార్? ఏం సార్ ఫిల్టరింగ్ ఏ విధంగా జరుగుతుంది సార్? ఫస్ట్ టాప్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరు కూడా, హై లెవెల్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరు కూడా ఆల్ ఇండియా కోటాలో ఉన్న అదర్ స్టేట్స్లో ఉన్న టాప్ కాలేజెస్, సపోజ్ చెన్నై మెడికల్ కాలేజీ, బెంగళూరు మెడికల్ కాలేజీ, సిఎంసి కాలేజీ, ఇలాంటి టాప్ కాలేజీలు కానీ, టాప్లో ఉన్న ఎయిమ్స్ కానీ, జిప్మర్ కానీ వెళ్ళిపోతుంటారు. అయితే ఆ స్టూడెంట్ తెలంగాణలో అప్లై చేస్తాడు, ఆంధ్రలో అప్లై చేస్తాడు, ఆల్ ఇండియా కోటాలో అప్లై చేస్తాడు. ఫస్ట్ ఆల్ ఇండియా కోటాలో ఎయిమ్స్ వచ్చింది కూడా టాప్ కాలేజీలో, అబ్బాయి ఇక్కడ తెలంగాణలో జాయిన్ కాకుండా అక్కడ జాయిన్ అవుతాడు. ఆ ప్లేస్లో సెకండ్ రౌండ్లో మన స్టూడెంట్స్ వచ్చి మళ్ళీ తెలంగాణ స్టూడెంట్స్, ఆంధ్ర స్టూడెంట్స్తో ఫీల్ చేస్తూ ఉంటారు. సో సార్ ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ ఎన్సిసిలో ఆల్ ఇండియా కోటా ద్వారా జరిగే కౌన్సిలింగ్లో సెకండ్ కౌన్సిలింగ్ నుంచి థర్డ్ కౌన్సిలింగ్ పోయే అవకాశాన్ని అందరికీ కల్పించారు, కానీ మన రాష్ట్రంలో మాత్రం సెకండ్ నుంచి థర్డ్ కౌన్సిలింగ్లోకి ఇంకా మంచి కాలేజ్ పెట్టుకునే అప్గ్రేడెడ్ విధానాన్ని పూర్తిగా ఎందుకని ఇవ్వడం లేదు తెలంగాణ రాష్ట్రం? యాక్చువల్గా ఇది ఇంతకు ముందు ఉండేనండి, పోయిన సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ నీట్తో వచ్చినప్పుడు మాత్రమే ఇది సెకండ్ కౌన్సిలింగ్ ఎక్కడ జాయిన్ అయ్యారు అక్కడనే ఇక ఉండాలి, అక్కడ నుంచి ఇంకో కాలేజీకి స్లైడ్ కావద్దు, మూవ్ కావద్దు అని పోయిన సంవత్సరం నుంచి వచ్చిన కండిషన్. అసలు ఈ సంవత్సరం అంటే 2023 కౌన్సిలింగ్లో అట్లా కాకుండా థర్డ్ రౌండ్ కూడా ఛాన్స్ ఇస్తారేమో అని మేము అనుకున్న ఎక్స్పెక్ట్ చేశాము, కానీ అక్కడ మీరు అన్నట్టుగా ఆల్ ఇండియా కోటా ఎన్సీసీ వాళ్ళు సెకండ్ రౌండ్లోనే లాక్ చేస్తారు అనుకున్నాం, లేదు వాళ్ళు థర్డ్ రౌండ్ కూడా ఇచ్చారు. మన గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా సెకండ్ రౌండే లాకింగ్ కాకుండా థర్డ్ రౌండ్ కూడా ఛాన్స్ ఇస్తే స్టూడెంట్స్కి ఇంకా బెనిఫిట్ ఉంటుంది, ఇంకా బెటర్ కాలేజీలకు మూవ్ అవడానికి. ఆంధ్రప్రదేశ్లో ఇంకా వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ డేట్లు కూడా పూర్తి ఇంకా విడుదల చేయని పరిస్థితి. సో ఇంకా వాళ్ళకి అక్కడ సెకండ్ కౌన్సిలింగ్ అలాగే ఉంది, థర్డ్ కౌన్సిలింగ్ కూడా అక్కడ విద్యార్థులకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, సెకండ్ కౌన్సిలింగ్ ఉంది అండ్ థర్డ్ కౌన్సిలింగ్ ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం విద్యార్థులను పూర్తిగా కూడా ఒక కన్ఫ్యూజన్లో నెట్టే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఎందుకని చేస్తుందంటే సార్? తొందరపాటుగా అంటే తొందరగా క్లాసులు స్టార్ట్ చేద్దాం, దాని దగ్గర ప్రధాన కారణం ఏంటది? క్లాసులు త్వరితగతిగా ప్రారంభించాలని ఆంధ్ర వాళ్ళకు న్యాయం జరిగేటట్టుగా ఉంది, మన పిల్లలకు అన్యాయం జరిగేటట్టుగా ఉంది, కావాలని చేస్తున్నాయి అనుకోవట్లేదు, కాకపోతే పూర్తిగా ఆలోచించకుండా ఒక అడుగు ముందుకు చేసి ఉంటారేమో అనుకుంటున్నాను. సో మీరు డాక్టర్స్ అకాడమీ తరఫున ఈ విషయాన్ని ఇంకా ఎవరితో డిస్కస్ చేసిన సందర్భం ఉందా సార్? దీన్ని ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ తోటి మా సారు డైరెక్టర్ సార్ సతీష్ సార్ ఉన్నాడు మాతో, ఒక 15 నుంచి 20 మంది స్టూడెంట్స్ని తీసుకొని వరంగల్ వెళ్ళాడు సార్. యూనివర్సిటీలో మన రిజిస్ట్రార్ గారిని కలుద్దామని ఆల్రెడీ లెటర్ కూడా పెట్టాం మా ఇన్స్టిట్యూట్ తరఫున, డాక్టర్స్ మెడికల్ అక్కడ తరఫున డైరెక్ట్ కూడా స్టూడెంట్స్తో పాటు రిజిస్ట్రార్ గారిని కలిసి అసలు సమస్యను ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఆలోచనలో మనం ఉన్నాం. సో ఇదే అంశం మీద అటు విద్యాశాఖ మంత్రి సవిత్ర ఇంద్రారెడ్డి గారు ఏమన్నా స్పందిస్తున్నారు సార్? ఇంకా మేడం గారు అనేది మనం కన్సల్ట్ కాలేదండి,
హరీష్ రావు గారి చేతిలో ఉంటది మినిస్టర్ గౌరవనీయులు హరీష్ రావు గారి చేతిలో హెల్త్ మినిస్టర్ గారు హరీష్ రావు గారి పేరు వచ్చింది కదా ఒక విషయం చెప్పాలండి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనము మన తెలంగాణ ఆస్తి ప్రకారం ప్రజల డబ్బుతో కట్టుకున్న మెడికల్ కాలేజీలో ఆంధ్ర విద్యార్థులు కూడా సీట్లు ఇచ్చేవాళ్ళం మనం పోయిన సంవత్సరం మన అకాడమీ తరపున గౌరవ మంత్రి హరీష్ రావు గారిని కలిశామండి లెటర్ ఇచ్చాము నేరుగా కలిశాము హరీష్ రావు గారు మన గవర్నమెంట్ తరపున జీవో రిలీజ్ చేశారు ఈ సంవత్సరం ఇది మొత్తం 100% సీట్లు అవి ఆంధ్ర వాళ్ళకి కాకుండా తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలని మనం వేరే హరీష్ రావు గారిని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేస్తున్నాము అక్కడ ఉన్న సిద్దిపేటలో ఉన్న వారి దగ్గరి వాళ్ళతో మెసేజ్ పెట్టాం వాళ్ళకు వాళ్ళు కలిసి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా వీళ్ళు చేసే పనులు ఏ విధంగానూ ఉంటాయి పూర్తిగా ఆంధ్ర విద్యార్థులకు లబ్ధి చేకూరే విధంగా ఉన్నాయి ఒక ఒక కోణంలో చూసుకుంటే అంటే ఒక మీరు అన్నట్టుగా అది కావాలని చేస్తున్నారని కాదు ఒకవేళ ఆంధ్ర విద్యార్థులకే న్యాయం జరగాలి అనుకుంటే 100% సీట్లు కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజ్ తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని కోరుకోరు అట్లా అనుకోరు కాబట్టి అనుకోకుండా పూర్తిగా ఐడియా రాకను అనుకోకుండా జరుగుతున్న విషయం యాక్చువల్గా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన బిడ్డలకే న్యాయం చేయాలి మన విద్యార్థులకే న్యాయం చేయాలని కోరుకుంటుంది మన గవర్నమెంట్ ఇంతకుముందైతే మన విద్యార్థులు పూర్తి స్థాయిలో ఫిలప్ అయిన తర్వాతే కూడా బయట విద్యార్థులకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓపెన్ కేటగిరీలో ఉంటాయి మనం వరంగల్లో కూడా ఈ ఓపెన్ కేటగిరీలో కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా లేదు కదా సార్ ఇక్కడ మెడికల్ అంటే ఈ సంవత్సరం మెడికల్ విద్యను అభ్యసించే వాళ్ళకి ఓపెన్ కేటగిరీలు కూడా సీట్స్ ఇవ్వని పరిస్థితి ఓపెన్ కేటగిరీలో మనకు 50% సీట్స్ ఉంటాయండి ప్రతి గవర్నమెంట్ కాలేజీలో ఆ సీట్స్ మొత్తం ఓపెన్ కేటగిరీ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఉంటారండి మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఒక వేరే ఒక క్యాస్ట్ పరిమితం అని కాదని అవి కూడా ఫిల్ చేస్తున్నారని ఫిల్ అయిపోయాయి కూడా కాదు మనం అనేది ఏంటంటే బార్డర్లో ఉన్న మార్కులు ఉన్న పిల్లలకు ఒక 5-6 మార్కులు అవసరం దానికి ఎక్కువ వచ్చిన పిల్లలకు ఈ మనం లాకింగ్ పీరియడ్ను తొందరగా చేయటం వలన స్టూడెంట్స్కి ఇబ్బంది వస్తుంది ఇక్కడ మేజర్ ఇంకొక ప్రాబ్లం ఉందండి మనం ఆంధ్ర గురించే మాట్లాడుతున్నాం ఇప్పుడు ఆల్ ఇండియా థర్డ్ రౌండ్ కూడా నడుస్తుంది ఇవాళకి వెబ్ ఆప్షన్స్ అయిపోతాయి ఇవాళ 5వ తారీఖు 8వ తారీఖు నాడు దాని రిజల్ట్ ఉంది మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మెడికల్ కాలేజీలో సెకండ్ రౌండ్ 7వ రోజు లాస్ట్ రిపోర్టింగ్ డేట్ అంటే 7వ రోజు నువ్వు జాయిన్ అయినామంటే ఇక సపోజ్ నేనే ఒక స్టూడెంట్ను నాకు ఆల్ ఇండియా కోటాలో థర్డ్ రౌండ్లో ఒక ఎయిమ్స్ కాలేజీలో సీట్ వచ్చింది అనుకో నేను ఇక్కడ ఆల్రెడీ సెకండ్ రౌండ్ తెలంగాణలో జాయిన్ అయిపోయాను ఇక్కడ నుంచి పోయి ఎయిమ్స్లో జాయిన్ అయ్యే ఛాన్స్ లేదు అదే కూడా మనం తెలంగాణ లాకింగ్ పీరియడ్ను ఫ్రీ ఎగ్జిస్ట్ టైంను 10వ తారీఖు 11వ తారీఖు అట్లా పెంచుకున్నాం అనుకోండి కొద్దిగా ఇప్పుడు మనకు ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజెస్ వెళ్ళిపోతాం ఆంధ్ర స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఆంధ్రకి వెళ్ళిపోతారు అదేవిధంగా మన తెలంగాణ పిల్లలకు ఆంధ్రలో ఏదైనా ముఖ్యంగా సిద్ధార్థ కాలేజ్ ఇలాంటి వాటిలో సీట్లు వస్తే మనం వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది దానివల్ల ఇక్కడ సీట్లు ఖాళీ అవుతాయి కొద్దిగా బార్డర్లో ఒక 4-5 మార్కులు అటు ఇట్లో ఉన్న స్టూడెంట్స్ జాయిన్ అయ్యి డాక్టర్ కావాలి అనే కోరికను నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది సో సార్ ఇక్కడ ఇంకో ప్రధాన సమస్య కూడా ఒకటి డిస్కస్ చేసుకుందాం సో ఒక విద్యార్థి సెకండ్ కౌన్సిలింగ్లో బీడిఎస్లో జాయిన్ అవుదామని ఒక కాలేజ్ ఎంచుకున్నాడు సో మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం ఒక బీడిఎస్లో జాయిన్ అవ్వడానికి సెకండ్ కౌన్సిలింగ్లో ఒక కాలేజ్ అలాట్ చేసుకున్నాడు ఆ సర్టిఫికెట్స్ కూడా పూర్తిగా ఆ కాలేజీలో ఇచ్చేసాం సో ఈ ఆప్షన్ పూర్తిగా సెకండ్ కౌన్సిలింగ్ పూర్తిగా లాక్ అయింది కాబట్టి సో అతను మళ్ళీ మనసు మార్చుకొని నాకు బీడిఎస్ వద్దు మళ్ళీ నేను ఎంబీబీఎస్ చేస్తాను అని చెప్పేసి కూడా సో నాకు మళ్ళీ థర్డ్ కౌన్సిలింగ్ ఉంది నాకు ఆప్షన్ ఉంది అంటే ఆప్షన్ ఉంటే ఆప్షన్ ఉంది కదా అని మళ్ళీ నేను వేరే కాలేజ్ సెలెక్ట్ చేసుకొని నేను ఎంబీబీఎస్ చదువుతానన్నా కానీ పూర్తిగా ఛాన్స్ లేనటువంటి సందర్భం ఇది కూడా ఇలా అవ్వడం వల్ల విద్యార్థులు కూడా చాలా ఆందోళన ఆవేదన పడతా ఉంటారు కొంతమంది విద్యార్థులు నాకు ఇష్టం లేని కోర్సులో నేను చదవలేనట్టు కూడా కొంతమంది బలవన్మరణాలు కూడా పాల్పడే సందర్భాలు కూడా ఉంటాయి కదా సార్ ఇలాంటి నేను ప్రాక్టికల్గా కొందరి స్టూడెంట్స్ విషయంలో చూశానండి బాగా కన్ఫ్యూజ్ అవుతారు అంటే అబ్బాయికి ఎంబీబీఎస్లో సీటు వస్తుంది నా స్టూడెంట్కు నమ్మకం ఉంటుంది ఈ లోపల బీడిఎస్ కౌన్సిలింగ్ అయింది బీడిఎస్లో సీట్ వచ్చింది జాయిన్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ బీడిఎస్ లాకింగ్ పీరియడ్ పెడతాడు ఎంబీబీఎస్లో వస్తుందని ఆశ ఉంది అవకాశాలు ఉన్నాయి ఇక్కడ లాకింగ్ పీరియడ్ పెట్టాడు బీడిఎస్ స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతాడు నేను ఇప్పుడు బీడిఎస్ వదులుకున్నా రేపు ఎంబీఎస్ ఎంబీబీఎస్ కూడా రాకపోతే ఇటు బీడిఎస్ లేకుండా ఎంబీబీఎస్ లేకుండా రెండు రాకుండా అయిపోయింది కదన్న పరిస్థితి ఉంటుంది సో దీనికి ప్రత్యామ్నాయంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడితే మంచిగా ఉంటుందని మీ అభిప్రాయం సార్ ఏ విధంగా చేయాలంటారు ఒక
ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఒక లెక్చరర్గా నా అభిప్రాయం ఏంటంటే సార్, ఒక్కసారి బీడీఎస్ ఎంబీబీఎస్ అన్నీ ఒకేసారి చేయకుండా ఒకసారి ఎంబీబీఎస్ మొత్తం మాపప్ రౌండ్ వరకు కంప్లీట్ అయిన తర్వాత బీడీ అంటే ఆల్ ఇండియా కోట ఆంధ్ర తెలంగాణ అంటే మాపప్ రౌండ్ వరకు కంప్లీట్ అయిన తర్వాత బీడీఎస్ కౌన్సిలింగ్ పోతే వెటర్నరీ సైన్స్ తర్వాత బీడీఎస్ కౌన్సిలింగ్ పోతే ఒక స్టూడెంట్ క్లారిటీ ఉంటుంది, అంటే నాకు ఎంబీబీఎస్ రాదు నో డౌట్ ఎక్కడ రాదు అయిపోయింది, కానీ నేను డైరెక్ట్గా పోయి బీడీఎస్లో జాయిన్ కావచ్చు అని అనుకుంటాను. ఇటు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరుగుతుంది, అటు బీడీఎస్ వెబ్ ఆప్షన్స్ వస్తున్నాయి, అది కౌన్సిలింగ్. మూడు ఎంబీబీఎస్, బీడీఎస్, వెటర్నరీ. సో స్టూడెంట్ ఏమనుకుంటాడంటే ఈ మూడింటిలో అసలు నేను దేనికి అప్లై చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ పూర్తిగా ఉంటుంది. సో మీరు చెప్పినట్టు ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎంబీబీఎస్, ఒక పీరియడ్ టైంలో బీడీఎస్, ఒక టైంలో వెటర్నరీ, ఈ విధంగా చేస్తే విద్యార్థులు కూడా వాళ్ళు వాళ్ళకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా వాళ్ళు చూస్ చేసుకుంటారు. కన్ఫ్యూజన్ మనం పూర్తిగా అవాయిడ్ చేసినాం. నేను చాలా మంది స్టూడెంట్స్ చూశానండి బీడీఎస్లో జాయిన్ అయిపోతారు, అటు ఎంబీబీఎస్ వచ్చి ఎంబీబీఎస్ రాలేని పరిస్థితి, ఎంబీబీఎస్ వస్తుంది అనుకుని వచ్చిన బీడీఎస్ను వదులుకున్న పరిస్థితి కూడా కొన్ని స్టూడెంట్స్ దగ్గర, ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ దగ్గర నేను చూశాను. అట్లా ఇలా కౌన్సిలింగ్ వన్ బై వన్ మనం చేసుకుంటే ఈ ప్రాబ్లం కూడా మనం అవాయిడ్ చేయవచ్చు. సో సార్, ఫైనల్గా ఆ డాక్టర్స్ అకాడమీ నుంచి దాదాపు ఎన్నో సంవత్సరాలుగా మీరు ఎంతోమంది ప్రతిభావంతులైన మెడికల్ విద్యార్థులను పూర్తిగా కూడా ఆ నీట్ పరీక్షలకు హాజరుపరిచి ఎంతోమందిని మెడికల్ వైపు కూడా పూర్తిగా అడుగులేస్తున్న సందర్భం కనబడుతుంది. సో ఈసారి మీ డాక్టర్స్ అకాడమీ నుంచి ఎంతమంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు సార్? సార్, మా డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం ఇన్స్టిట్యూట్ గురించి చెప్పుకోవాలనుకుంటా సార్. మాకున్నది ఒక ఖమ్మంలోనే, ఇంకా వేరే బ్రాంచ్ లేవు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి హయ్యెస్ట్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ కోటా సీట్లను సాధిస్తున్న సంస్థ సార్. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఈ సంవత్సరం 2023లో జరిగిన నీట్లో మా అకాడమీ నుంచి 280 మంది స్టూడెంట్స్ నీట్ రాశారండి. అవుట్ ఆఫ్ 280 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు, రాశారు. సెకండ్ కౌన్సిలింగ్ తెలంగాణ సెకండ్ కౌన్సిలింగ్ వరకు మనకు వచ్చిన సీట్స్ 94 స్టూడెంట్స్కు గవర్నమెంట్ కోటా ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయండి. ఇంకా మనకు ఆల్ ఇండియా థర్డ్ రౌండ్ ఉంది, మా ఇక్కడ మాపప్ రౌండ్ ఉంది, ఆంధ్ర రౌండ్స్ ఉన్నాయి. అది మాకు 100 ఆర్ మోర్ దాన్ 100కు రీచ్ అయింది అనుకుంటున్నాం. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 280 మంది స్టూడెంట్స్లో నియర్గా 100 మందికి గవర్నమెంట్ కోటా, మనం కేటగిరీ బీఈసీ గురించి మాట్లాడలేదు, గవర్నమెంట్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. ఆ విధంగా మాకు సహకరించిన మా అధ్యాపక బృందం కావచ్చు, మా పేరెంట్స్ కావచ్చు, మా విద్యార్థులు కావచ్చు, మీ ఆర్టీవీ తరపున వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అత్యుత్తమ ఫలితం సాధించడానికి. సో సార్, మెడికల్ ఫీల్డ్లో కంటే మెడికల్ విద్యను అభ్యసించే విద్యార్థులకు అంటే మీరెంతో మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, లెక్చరర్గా పనిచేస్తున్నారు, మీరు వన్ ఆఫ్ ది ఫౌండర్గా ఉన్నారు. సో భవిష్యత్తులో నేను మెడిసిన్ అభ్యసించే విద్యార్థులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఉన్నాయా సార్? సార్, ఒకటే సార్, మనకు డాక్టర్ కావాలని కోరిక ఉన్న స్టూడెంట్స్ మెయిన్గా హార్డ్ వర్క్ను నమ్ముకోవాలి. అంటే చదివిన టాపిక్ను ఒక 4-5 టైమ్స్ చదివే ఓపిక ఉండాలి ఫస్ట్. అంటే మెయిన్గా రిపీట్ ఎన్ని నెంబర్స్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఉంటే అంత ఈజీగా గుర్తుంటుంది మనం ఆన్సర్, అంత స్పీడ్గా చేయగలుగుతాం. ఫస్ట్ సెకండ్ది, ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా ఇంటర్నల్గా ఎగ్జామ్స్ అవుతుంటాయి, ప్రతి ఎవ్రీ సండే వీక్లీ 2 ఎగ్జామ్స్ అవుతుంటాయి. నువ్వు హార్డ్ వర్క్ చేసినావు కానీ నువ్వు అనుకున్న రేంజ్లో నీకు మార్కులు రావట్లేదు, అయినా డిసప్పాయింట్ కాకుండా చివరి వరకు ధైర్యంగా నాకు సీటు వస్తుందనే నమ్మకంతో నిజాయితీగా చదివితే ఖచ్చితంగా స్టూడెంట్ డాక్టర్ అవుతాడు. ఎలాంటి కేటగిరీలో ఉన్నా ఏమున్నా ఒక 500 మార్క్స్ నీట్ ఎగ్జామ్లో తెచ్చుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. దానికి రెండే, హార్డ్ వర్క్, లాస్ట్ వరకు ధైర్యంగా, లాస్ట్ వరకు నాకు సీట్ వస్తే నమ్మకంతో చదవటం. మధ్యలో నా వల్ల కాదు అని అనుకుంటే అలాంటి స్టూడెంట్స్ సాధించలేరు. సో చూశారు కదా, ఇది తెలంగాణ రాష్ట్రంలో మెడిసిన్ విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని పూర్తిగా ఆపాలని చెప్పేసి ఖమ్మం డాక్టర్స్ అకాడమీ నుంచి కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్ భరణి గారు కూడా తెలంగాణ రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సో అక్కడ ఆంధ్రాలో సెకండ్ కౌన్సిలింగ్ డేట్ కూడా ఇంకా విడుదల చేయలేదు, అక్కడ విద్యార్థులకు ఇంకా సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్, 2 కౌన్సిలింగ్లు ఇంకా జరగాల్సి ఉండగా తెలంగాణ రాష్ట్రం మాత్రం ముందస్తుగా సెకండ్ కౌన్సిలింగ్ అలాగే థర్డ్ కౌన్సిలింగ్ డేట్లు కూడా పూర్తిగా ఫిక్స్ చేసిన సందర్భంలో సెకండ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజీలు అయితే అప్లై చేసుకున్నారో ఆ విద్యార్థులంతా కూడా పూర్తిగా లాక్ అయిపోయి థర్డ్ కౌన్సిలింగ్లో వాళ్ళకి నచ్చిన కాలేజీని ఎన్నిక
ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా పూర్తిగా తెలంగాణ విద్యార్థులు కోల్పోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ విద్యార్థులకు పూర్తి స్థాయిలో అన్యాయం అయితే జరుగుతుందని చెప్పేసి పాపతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా థర్డ్ కౌన్సిలింగ్ డేట్ ని ఇంకొంచెం పొడిగిస్తే విద్యార్థులు ఒక వింత మానసిక ఆందోళన నుంచి బయట పడతారని చెప్పేసి కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది.